వందనాలండి. ఇవాళ కాలమున ఆగస్టు 24వ తారీఖున కపటం గల స్త్రీ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోన్ రాసిన కొన్ని మాటలు. యాక్చువల్గా సామెతల గ్రంథం అంతా కూడా అందరికీ అవసరమైన బుక్. దయచేసి రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. సామెతలు 7:27లో ఒక కపటం గల జార స్త్రీ గురించి మాట్లాడుతూ, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గం, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అని రాయబడి ఉంది. కపటం గల వేసు స్త్రీ బారి నుండి తప్పించుకోండి, దాని జోలికి పోతే నరకానికి పోతారని యవనస్తులకు దేవుని నుండి జ్ఞానం వరంగా పొందిన సొలొమోన్ మహారాజు ఇస్తున్న సూచన. జ్ఞానము తెలివి దేవుని యొద్ద నుండి పొంది కుతంత్రాలు చేసే ఆ వేశ్య దగ్గరికి పోకుండా, ఆమె పెట్టు ప్రలోభాలకు లొంగకుండా ఉండమని సలహా ఇస్తూ ఉన్నాడు. ఆమె ఉరిలో పడితే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా నాశనమై నిత్య నరకానికి పోతారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము హెచ్చరికలతో కూడినది. లేఖనాల్లో నుండి ఇద్దరు యవనస్తులను జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకడేమో తెలివిగా తప్పించుకుని దేవుని మహింపరిచాడు, ఇంకొకడు ఇలాంటి ఉరిలో చిక్కుకొని మరణం కొని తెచ్చుకున్నాడు. మొదటి ఉదాహరణ అందరికి తెలిసిన హీరో యోసేపు. అతను ఒక మాదిరి యవనస్తునిగా మనం చూడొచ్చు. యాకోబు కుమారులు 11వ వాడైన యోసేపు అన్నలతో ద్వేషింపబడి బానిసగా అమ్మబడి ఐగుప్తుకు తీసుకెళ్లారు. అక్కడ అందగాడైన యోసేపుపై కన్నేసిన యజమాని భార్య తనతో శయనించమని బలవంతం చేసినప్పుడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని ఆమెతో అన్నాడు. ఈ ఉదంతము ఆదికాండం 39వ అధ్యాయంలో ఉంది, దయచేసి చదవండి. ఇందుకు వ్యతిరేకంగా ఇంకొక యవనస్తుడు సంసోను, దేవునికి నాజీరు చేయబడినవాడు. న్యాయాధిపతుల గ్రంథము 13, 14, 15 అధ్యాయాలలో అతని గురించి రాయబడింది. ఇతను నాజీరు చేయబడ్డాడు అంటే దేవుడికి ప్రతిష్ఠించబడినవాడు, ఎంతో ప్రార్థనలతో పుట్టినవాడు. ఇజ్రాయేలులను ఫిలిస్తీయుల బారి నుండి తప్పించడానికి ఏర్పాటు చేయబడినవాడు. ఇతను స్త్రీలోలుడై శత్రువుల బారిన పడి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మొదట్లో దేవునికి విధేయుడిగా ఉన్నాడు, కానీ కపటం గల స్త్రీ దెలీలా అతని జీవితంలోకి వచ్చి నాశనం చేసింది. నిన్నటి దినాన మనము పరిశుద్ధత గురించి ధ్యానించుకున్నాం. పరిశుద్ధత లేకుంటే దేవుని యొద్దకు పోలేమని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వ్యభిచారము చాలా ఘోరమైన పాపం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈనాడు సమాజంలో వ్యభిచారం అనేది అందరికీ సామాన్యంగా జరిగిపోతా ఉంది. అసలు అది తప్పు కాదు అని మన కోర్ట్స్ కూడా చెప్తూ ఉన్నాయి, న్యాయస్థానాలు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటే ఇటువంటి బోధలు మనకు వాళ్ళకు ఉండాలి. ప్రతి యవనస్తుడు సొలొమోన్ సలహాలు పాటిస్తూ మోసగించు వేషులకు దూరంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించడం అనే దానిపై మన జీవ మరణాలు నాశనము పరలోకము ఆధారపడి ఉంటాయి. దేవుడే చెప్పాడు స్వయంగా, నరకము పరలోకము నీ చేతుల్లో ఉంది, చాయిస్ ఈజ్ యోర్స్ అని. యవనస్తులారా, జీవితాల్లో నాశనం చేసుకోకండి. మన ఇంట్లో నిన్న యవనస్తులు, కొన్నిసార్లు పెద్దోళ్ళు కూడా ఇలాంటి శోధనలో పడుతూ ఉన్నారు. ఈనాటి సమాజంలో అది తప్పు కూడా అని తెలియదు. కాబట్టి మనమంతా ప్రార్థించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడా యేసునైనా, ఈ సత్యాలు మేము అర్థం చేసుకొని పాపమునకు దూరంగా పారిపోయేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.